హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఐడియా నెంబర్ 1, ఇలాంటి గులకరాలు దొరికితే ఎక్కడా కూడా మనం వదిలిపెట్టకుండా చక్కగా కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నట్లయితే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. అందులో నేను ఒకటి చూపిస్తున్నాను. ప్లాంట్స్కి పైన వైపు మట్టి పైన ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటే, అంటే నేనైతే ఎక్కడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకుంటున్నానండి. ఎక్కువ గులకరాలు తెచ్చుకున్నాం కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకున్నామంటే ప్లాంట్ అనేది అందం పెరుగుతుందన్నమాట. డెకరేటివ్ ఐటెంలా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసరికి చాలా అందమైనది వచ్చేసింది. ఇలా రాళ్ళు పేర్చడం వలన ఒక బెనిఫిట్ కూడా ఉందండి. పొరపాటున నీళ్ళు వేయడం లేట్ అయినట్లయితే తేమ అనేది అలా ఉంటుందన్నమాట, పూర్తిగా మట్టి అనేది డ్రై అవ్వకుండా చేస్తాయన్నమాట. ఐడియా నెంబర్ 2, సైడ్ క్లిప్పింగ్ వేస్తున్నాను కదండి, అలాంటి చాక్లెట్ డబ్బాని తీసుకున్నానమాట. దానిని హాఫ్గా కట్ చేసుకున్నాను. ఈ చాక్లెట్ డబ్బాలతోటి నేను చాలా రకాల రీయూజ్ ఐడియాస్ని షేర్ చేశాను. ఆ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ షేర్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా మంచి రీయూజ్ ఐడియాస్ అన్నమాట. తర్వాత నేను కొద్దిగా కొంచెం లావుగా ఉండే మేకును తీసుకుని వేడి చేసుకుని చిన్న చిన్న హోల్స్ అనేవి ర్యాండమ్గా అక్కడక్కడ పెట్టుకున్నాను. అలాగే సైడ్ని కూడా పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ బౌల్ని మనం చక్కగా జాలీ బుట్ట ఉంటుంది కదండి, స్టీల్వి అలాగే సిల్వర్లోనూ మనకి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటివి కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలాంటి డబ్బాలతోటి మనం తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది పూర్తిగా మనకి కిందకి డ్రైన్ అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 3, పాతవి కొంచెం మందంగా ఉండే దుప్పట్లు చిరిగినా కానీ లేకపోతే కలర్ చేంజ్ అయిపోయి వాడకుండా ఉన్నట్లయితే అలాంటి దుప్పట్ని 2 తీసుకున్నానండి. అయితే 2 సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, వేరువేరుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా రెండింటిని ఒకదానిపైన ఒకటి వేసుకుని చుట్టూరు కూడా కుట్టుకోవాలి, ఒకవైపున వదిలేయాలన్నమాట. ఇలా 3 వైపులు కూడా చుట్టూరు కుట్టుకున్న తర్వాత మనం ఓపెన్ ఉంచుకున్న సైడ్ ఏంటంటే నేను నాడాలు కుట్టుకున్నానండి. ఈ నాడాల కోసం కూడా పెద్దగా ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదండి. సాక్స్ని తీసుకొని పాతది దాన్ని చక్కగా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా చక్కగా మనం కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిని మనం బెడ్కి ఒక కవర్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. మనకి బెడ్ అనేది డైరెక్ట్గా అలా వేసేసినట్లయితే కొద్ది రోజులకి పాడైపోయినట్లుగా మరకలు అనేవి అయిపోతూ ఉంటాయన్నమాట. బెడ్కి వేసుకోవడానికి కవర్లు కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి. అయితే అవి చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. అవి కొనాల్సిన అవసరం లేకుండా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఇలా రెడీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. కొంచెం మందంగా ఉండే దుప్పట్లతోటి ఇలా తయారు చేసుకోవడం వలన ఏంటంటే దీనిపైన బెడ్షీట్ వేసినా కూడా ఎక్కువగా జరిగిపోకుండా చక్కగా ఎలా వేసిందో అలా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలోని ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.